హలో, హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మాత్రం చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఈ వీడియో ఏంటో నేను ముందే చెప్పేస్తానండి. ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ యొక్క వీడియో అయితే కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఏంటి అంటే, మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాను, అక్కడ వీడియోస్ షేర్ చేసుకుంటాను కూడా మీ అందరికీ తెలుసండి. శుక్రవారం పూట అభిషేకం ఉంటుంది, శనివారం పూట సుప్రభాత సేవ ఉంటుంది. ఈ టెంపుల్ ఎక్కడ కానీ నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు, అండ్ ఆ టెంపుల్ ఎక్కడ చెప్తాను. అండ్ ఈ రోజున ఈ వీడియోలో అయితే ఒక మహాభక్తుడి కథ నేను ఇక్కడ షేర్ చేసుకుంటానండి. అండ్ ఈ యొక్క శనివారం పూట సుప్రభాత సేవకి ఓన్లీ ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తాను అంటే, స్వామివారి యొక్క బంగారు పాదుకల్ని నేను స్పృశించి అంటే దర్శనం చేసుకునే అంత భాగ్యం అనుకుంటుంది. అండ్ స్వామివారికి స్వయంగా మనచితులతో పాలు అభిషేకం ఉంటుందండి శుక్రవారం అయితే. అండ్ శనివారం అయితే ఇలా ఉంటుందన్నమాట. నిజంగా చాలా చాలా బాగుంటుందండి. నిజంగా ఎంత కన్నుల పండుగ జరుగుతుందంటే అది మనం చెప్పలేమన్నమాట. అది మనం ఫీల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ యొక్క కృప అనేది. అలా నేను ఈ వీడియోస్లో మంచి మంచి విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీ అందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో కార్తీక దీపానికి ఎంతైతే ప్రాముఖ్యత ఉందో, మంచి మంచి విషయాల్ని షేర్ చేసుకోవడం, ఆధ్యాత్మికంగా వెళ్ళడం కూడా అంతే ప్రాముఖ్యత ఉంది కదండి. అందుకని నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇంక ఇంట్లోనే మార్నింగ్ లేచేసాను, ఇంట్లో దీపం పెట్టేస్తున్నాను, తులసి కూడా దీపం పెట్టేసుకొని మా పిల్లల్ని కూడా తీసుకొని చక్కగా సేవకు అనేది వెళ్తున్నానండి. నిజంగా మా పిల్లలు అయితే బంగారాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న పిల్లలు మార్నింగ్ లేవమంటే ఎక్కడ లేచిస్తారు చెప్పండి. నా పిల్లలు అయితే చెప్పిన వెంటనే చక్కగా లేచేస్తారు, తలస్నానం చేసేస్తారు, నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు. అండ్ సేవకు వచ్చేసారనమాట. శుక్రవారం వచ్చారు, శనివారం వచ్చారు. నాన్న కొంచెం వెళ్దామా అని అడిగానండి, అంతే అలా వచ్చేసారనమాట. నాకు చాలా చాలా నచ్చుతుందండి. వాళ్ళని చెప్పిన మాట చక్కగా వింటారు. నాకు ఎందుకో అంటే నా పిల్లలు నాకు గొప్ప అండి. కాకి పిల్ల కాకికి ముద్దులాగా ఎవరి పిల్లలు వాళ్ళకి గొప్ప అనమాట. అలా సేవకి మార్నింగ్ మార్నింగ్ 5 o'clock లోపు అక్కడ ఉండాలి, టెంపుల్లో ఉండాలి. 5 o'clock లోపు ఉండాలంటే 4:30కి లేవాలి. ఇంకా 4:30కి లేచి ఆ చన్నీటితో స్నానం చేసి చక్కగా దేవుడి దర్శనం చేసుకున్న చక్కగా చలికి వణుక్కుంటూ వచ్చామన్నమాట. ఆ చన్నీటి స్నానం చేయడం వల్ల ఏమో కదండి కొంచెం చలిగా అనిపించింది కొంచెం. ఆ తర్వాత ఇంకా టెంపుల్లోకి ఇంకా ఎంటర్ అయ్యామండి. ఇంకా ఎంటర్ అయిన వెంటనే సుప్రభాత సేవ కాబట్టి దేవస్థానం వారు మనకి ఇబ్బంది కలగకుండా, వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా సుప్రభాతం బుక్స్ కూడా అక్కడ పెడతారండి. మనం చదివి ఆ సేవ అంతా అయిపోయినాక మళ్ళీ ఆ బుక్స్ అనేది అక్కడ పెట్టారనమాట. సో నేను అలా బుక్స్ తీసుకుని అలా వెళ్తూ ఉంటే అక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. చూసారా, మీ ఛానల్ బాగుందండి, మీ ఛానల్ కంటెంట్ బాగుంది, వీడియోస్ బాగున్నాయి అని చెప్పి అంటున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ అక్క వాళ్ళందరూ కూడా చాలా మంచిగా మాట్లాడారు. సో మన ఛానల్ని చూస్తారంట కొత్త సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ అండి, మన ఫ్యామిలీలోకి వచ్చేసారు వాళ్ళు కూడా. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో నేను ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను కదండి, ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లో చూడండి 50 మంది ఉన్నారు మీరు చూసినప్పుడు. తర్వాత చూడండి జనాలు బాబో కిరిసిపోయారండి, ఊపిరి కూడా ఆడినంత జనాలు వచ్చేసారనమాట. నెట్టేసుకుంటారు అంత ఉన్నారు. అంటే స్వామివారి యొక్క దర్శనం కోసం అంత మంది అంత ఉదయాన్నే అలా రావడం, ప్రతి శనివారం ఇంతే ఉంటుందండి. ఈ రోజని కాదు, ప్రతి శనివారం కూడా ఇంతే ఉంటుంది. సో సంవత్సరం పడుకుతా అంటే సంవత్సరం కదండి, ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం అనేది తలపట్టి ఆ దేవస్థానం వారు ఎంత చక్కగా చేస్తున్నారంటే, భక్తుల యొక్క కోరిక మేరకు ఇంతటి అదృష్టాన్ని భక్తులకి ఇచ్చారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక్కడ సుప్రభాత సేవ ఎలా ఉంటుందో కూడా నేను కొంత క్లిప్స్ అనేది యాడ్ చేస్తానండి. నిజంగా చాలా చాలా బాగుంటుందన్నమాట. 5:00కి అలా స్టార్ట్ చేస్తారండి, 6:30 కల్లా అయిపోతుందన్నమాట. అసలు ఎంతమంది జనాలు అలా వచ్చి సంతోషంగా స్వామివారికి సుప్రభాతంతో అలా ఉదయాన్నే నిద్ర లేపుతుంటే అబ్బా ఎంత బాగుంటుందని, అలా లేపినాక స్వామివారిని దర్శనం చేసుకుంటుంటే ఆ మహాభాగ్యం అనేది 2 కళ్ళు సరిపోవండి. మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా, అసలు నిజంగా ఒక్క గంట అనేది స్వామివారికి కేటాయించినంత మాత్రాన ఏమైపోతుందండి చెప్పండి. నిజంగా చాలామంది ఈ యొక్క అవకాశాన్ని మిస్ అవుతున్నారు. నేను కూడా వాళ్ళని మిస్ అవుతున్నానండి అప్పుడప్పుడు. నాకు ఎప్పుడో కొంచెం మనసు బాగుంది, ప్రశాంతంగా ఉన్నాను, స్వామివారు నాకు బాగా గుర్తొస్తున్నారంటే మాత్రం తప్పకుండా వెళ్ళిపోతానండి. మనకున్న బాధ్యతల దాంట్లో ఈ టైం అనేది ఇలా అయిపోతుందండి. కానీ ఎప్పుడన్నా ఒకసారి ఇలాంటి సేవలకు వెళ్తే మన జన్మ ధన్యమవుతుంది. అండ్ మనకున్న నెగిటివ్ వైబ్స్ కూడా కమలాయోచనోపదే విజయ కమలా
ఇలా స్వామివారికి సుప్రభాతంతో అందరూ కూడా వాళ్ళ యొక్క భక్తిని చాటుకుంటారండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మీ అందరితో మర్చిపోయానండి. ఏంటంటే నిన్న శుక్రవారం వీడియో నేను షేర్ చేస్తున్నాను కదండి, ఇలా స్వామివారికి అభిషేకం చేస్తారు మంచిగా అని. ఆ రోజున మనతో కూడా స్వామివారికి స్వయంగా ఆ పాలతో అభిషేకం చేయిస్తారండి స్వామివారి పాదుకలకి. నిజంగా ఎంతటి అదృష్టం అండి మన చేతులతో మనం స్వామివారికి అభిషేకం చేయడం అనేది. ఆ తర్వాత శనివారం రోజున సుప్రభాత సేవ అయిపోయినాక స్వామివారి యొక్క బంగారు పాదుకల్ని దర్శనం చేసుకొని తాకే అదృష్టాన్ని మనకి స్వామి దేవస్థానం వాళ్ళు కల్పిస్తారండి. ఇంతటి యొక్క గొప్ప అదృష్టాన్ని ఏ భక్తులు మిస్ చేసుకుంటారు చెప్పండి. ఇక్కడ చాలామంది కూడా వాలంటీర్గా సేవ చేస్తారు. నిజంగా వాళ్ళ యొక్క జన్మలు ధన్యమైపోయినట్టు అనమాట. స్వామివారికి ఇంత కృపకి పాత్రలు అవుతాం కదా అన్నట్టుగా ఇట్లా సుప్రభాతం మొత్తం అయిపోయాక ఇంకా స్వామివారు అక్కడ ఆచార్యులు వారు కొంతమంది ఏం చేస్తారంటే మనకి భక్తులకి కొన్ని మంచి మంచి విషయాల్ని షేర్ చేసుకుంటారండి. నిన్న శుక్రవారం వీడియోలో కూడా నేను చెప్పాను కదా అదే మాట. ఈ రోజున ఒక మహాభక్తుడి కథ అనేది స్వామివారు ఇక్కడ భక్తులందరికీ తెలియజేశారు. అక్కడ ఉన్న ఆచార్యులు వారు ఏంటంటే అంత సుప్రభాత సేవ అయిపోయినాక అందరూ కూడా ఇంకా కోలాహలంగా ఉంటుంది అన్నట్టుగా స్వామివారు మంచి మాటలతో భక్తుల యొక్క సైలెన్స్ని అంటే మంచి కట్టడి చేస్తారనమాట. వాళ్ళ యొక్క నోర్లని చెవులని కట్టడి చేస్తారు అన్నట్టుగా. ఇక్కడ ఇంకా సేవ అయిపోయినాక ఇక్కడ మీకు అందరికీ కూడా స్వామివారి దర్శనం ఒక సెకండ్ అలా ఇస్తారండి. ఇది చేయడం తప్పే, బట్ మనందరికీ కోరిక మేరకు చాలామంది దర్శనం చేయించండి అక్క, ఇక్కడ విగ్రహాలు మాకు చేయించండి, మేము దూరంగా ఉన్నామనే పరిస్థితులు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు. అందుకని కొంత తప్పైనా సరే స్వామివారు దర్శనం చేసుకొని మీ జన్మలను కూడా ధన్యం చేసుకుంటారని స్వామివారి దర్శనం ఒక సెకండ్ అలా చూపించారండి. ఇక చూసారా ఇట్లా అండి, అది చేయడం తప్పే అని తెలుసు బట్ తప్పక చేస్తున్నాను నా యొక్క ఫాలోవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం. అండ్ ఇక్కడ హారతిది కూడా స్వామివారు ఇంకా సుప్రభాతం అయిపోయింది కానీ ఇలా హారతి చేసేసి ఇంకా స్వామివారి యొక్క దర్శనంకి మనందరం వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్ళే సమయంలో అంత గోలగోలగా అందరూ ప్రజలందరూ అంటే భక్తులందరూ హడావిడిగా ఉంటారు కాబట్టి అంతా ఏమి లేకుండా సైలెంట్గా ఉండాలి కాబట్టి దేవస్థానం వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళకి మంచి మంచి మాటలు చెప్తారనమాట. నిన్నైతే కోపం ఆవేశం గురించి చెప్పారు శుక్రవారం రోజున. ఈ రోజున నేను వెళ్ళిన రోజున మహాభక్తుడి యొక్క కథ చెప్పారండి. అంటే ఎప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క లీలలు చెప్తూ ఉంటారు అంటే తిరుమల తిరుపతిలో జరిగే వైభవంగా జరిగే ఉత్సవాల గురించి కానివ్వండి, అక్కడ జరిగే లీలల గురించి కానివ్వండి, భక్తుల యొక్క అనుభవాల గురించి కానివ్వండి ఇక్కడ చెప్తూ ఉంటారు. ఈ రోజున ఏం షేర్ చేశారంటే శనివారం రోజున అన్నవరంలో జరిగిన ఒక గొప్ప భక్తుడి కథ చెప్పారు. ఆ భక్తుడు ఎవరో నేను లాస్ట్లో నాకు తెలిసాక నేను ఆశ్చర్యపోయాను అవునా అని. మీలో ఎంతమందికి ఈ భక్తుడి కథ తెలుసో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ కథ ఏంటి ఇంకా అంటే ఒక భక్తుడు ఒక భార్య పాపతో కలిసి బయటికి వెళ్తున్నారు. ఆ పాపకి సమ్మ రోడ్డు మీద ఒక రాయి తగలడం వల్ల కింద పడిపోతే ఆ రాయి అనేది పెదవులకి అండ్ నాలుకి గుచ్చుకోవడం వల్ల నాలుక సగం కట్ అయిపోయిందంటండి. ఆ భక్తుడు ఇంకా పాపని తీసుకొని హాస్పిటల్స్కి వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారు, ఇలా చాలా చోట్లకి వెళ్ళారు. ఆపరేషన్ చేయించారు, అంతా అయిపోయింది, సెట్ అవ్వదు, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ సెట్ అవ్వదని చెప్పారంట. లాస్ట్లో ఇంకొక చోట ఆపరేషన్ చేసి కుట్లు వేశారంటండి. కుట్లు వేసినా కూడా అది మాట అనేది వస్తుందా రాదని డౌట్ అనమాట. అట్లా వాళ్ళ యొక్క టెన్షన్తో ఉన్నారంట. కానీ ఈ భక్తుడు ఏం చేశారంటే ఆ యొక్క మాటలు అవన్నీ బాధపడ్డా కూడా అతని యొక్క భక్తి అన్నవరంలో సత్యనారాయణ స్వామిని మాత్రం కొలవడం మాత్రం మర్చిపోలేదంటండి. చాలా ఘనంగా ఎప్పుడు ఏంటి స్వామి నాకు ఈ కష్టాలు, నాకు ఎందుకు ఈ బాధ, నువ్వు ఉన్నావు కదా నాకు అని చెప్పని ధైర్యంగా ఉండేవాడు. అలానే స్వామివారి యొక్క మంత్ర జపాలతో ఎప్పుడు బిజీ బిజీగా స్వామివారిని తలుచుకుంటూ ఉండేవాళ్ళంట. ఆ పాపని హాస్పిటల్లో అంటే ఐ మీన్ ఆపరేషన్ చేసే టైంలో కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క ఫోటో ఉందంటండి. ఆ ఫోటో చూసి నవ్వు అంటే స్వామివారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కదా, ఎందుకు స్వామి నన్ను చూసి నవ్వుతున్నావా, నువ్వు నా బాధలను చూసి నువ్వు నవ్వుతున్నావా అని ఎక్కిరిస్తున్నావా అన్నట్టుగా అని అడిగారంట. కానీ ఆ తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత అంట ఆ అమ్మాయికి అసలుకి ఇంకా కుట్లు వేశారా అన్నట్టు ఏమి ఉండదంట. అసలు నాలుగు కట్ అయితేనే కుట్లు వేయడం చాలా కష్టం, ఎందుకంటే మన బాడీలో ఎముక లేని పార్ట్ ఏదైనా ఉంది అంటే ఈ నాలుగు ఒక్కటే కదండి. అలాంటి నాలుకకి కుట్లు వేయడం అనేది జరగని పని. అలాంటి జరగని పనిని కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలాగా భగవంతుడు చేశారు. కొంచెం ఉబ్బెత్తుగా మాత్రమే ఉందంట నాలుక, నార్మల్గా ఉందంట, నార్మల్గా మాట్లాడుతుందంట, అప్పుడు తను సింగ్
సింగర్ అంట అండ్ మ్యారేజ్ చేసుకున్నారంట, పిల్లల తల్లి అంటే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నారంట, ఒక మంచి మామూలు మనలాగే ఉన్నారంట. తన ఆమె లైఫ్లో ఇది జరిగిందా అనేది కూడా తెలియకుండా ఉన్నారంట. సో ఇదంతా కారణం ఎవరంటే అన్నవరం సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి అని భక్తుడని చెప్తారండి. ఎందుకంటే ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క నమ్మకం, ఆయన యొక్క విశ్వాసం స్వామివారి యొక్క దయకి అంతటి కష్టాన్ని కూడా స్వామివారు అవ్వలీలగా తీసేశారని అక్కడ సెలవిచ్చారండి ఆచార్యులు వారు. ఇంతకి ఆ భక్తుడు ఎవరనుకుంటున్నారా? మనందరికీ ఎంతో 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 ఇష్టమైన చాగంటి కోటేశ్వరరావు గారండి. నిజంగా ఆయన ప్రవచనాలు వినందే కొంతమందికి డే అనేది స్టార్ట్ అవ్వదు. నాకు కూడా ఒకప్పుడు అంతేనండి, నిజంగా డే అనేది నాకు స్టార్ట్ అయ్యేది కదా ఆయన స్వామివారి యొక్క ప్రవచనాలు వినందే. అలాంటి మహా అవునవున చాగంటి కోటేశ్వరరావు గారి వాళ్ళ కూతురికి ఇలా జరిగిందా, నిజంగా నేను షాక్ అయ్యాను అనమాట. మీలో ఎంతమందికి ఈ స్టోరీ తెలుసు? తెలిస్తే కామెంట్లు చేయండి. అండ్ మీలో ఎంతమందికి స్వామివారి యొక్క లీలల గురించి తెలుసు? అండ్ మీరు ఎలా అనుభవపూర్వకంగా ఎలా ఫీల్ అయ్యారో ప్లీజ్ చెప్పండి. సో ఇలా స్వామివారి యొక్క కథతో అందరికీ చక్కగా మంచి చేసి ఆ తర్వాత మేమందరం కూడా స్వామివారిని చక్కగా బంగారు పాదకులు దర్శనం చేసేసుకొని ఇక బయటకు వచ్చేసినాక స్వామివారి తెలిసిందే కదండి, మీకు పోయినసారి నేను షేర్ చేసుకున్నాను, మిరియాల పాలు, చక్కెర పొంగలి, అంత మంది జనాలకు కూడా ఎక్కడా లోటు లేకుండా ప్రతి వారం ఇలా చేయడం అనేది నిజంగా గొప్పతనమే కదండి. ఆ చల్లటి క్లైమేట్లో ఆ స్వామివారి యొక్క దర్శనం అయిపోయినాక ఆ పాజిటివ్ వైబ్స్తో అలా మిరియాల పాలు తాగుతుంటే అబ్బాయి నిజంగా అండి ఆ ఫీల్ అనేది చెప్పడం కాదండి, అనుభవిస్తేనే తెలుసు అనమాట. నేను మా పిల్లలు అలా చక్కగా స్వామివారి యొక్క తీర్థాన్ని ప్రసాదాన్ని తీసుకొని వస్తున్నామన్నమాట. మా బాబు ఆల్రెడీ నేను చూపించేశాను మమ్మీ అన్నాడు. పర్లేదు నాన్న మళ్ళీ చూపించు, చక్కెర పొంగల్ నిండా జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, అవన్నీ కిస్మిస్, అవన్నీ మంచిగా ఉన్నాయి, అసలు ఎక్కడా కూడా చక్కగా ఆచేశారు నాన్న, ఇలాంటి మనం మిస్ చేసుకోకూడదు అని చెప్పని అలా వీడియోస్ తీసుకుంటూ ఎంత మంది జనాలు ఉన్నారో అంత మందికి కూడా మేము షూట్ చేసుకున్నామంట. నిజంగా మేము వెంటనే వచ్చేసామండి, ఎందుకంటే పిల్ల పాప స్కూల్ ఉంది, బాబు కాలేజ్ ఉంది అని ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంతమంది యొక్క దర్శనానికి స్వామివారు రెడీగా ఉండటం, మనందరి యొక్క జన్మను ధన్యం చేయడం నిజంగా గొప్పతనమే కదండి. అలా మేము ఇంకా దర్శనం చేసుకొని ఇంక ఇంటికి స్టార్ట్ అయ్యానమాట. మీకు ఎలా ఉంది ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, మీ అనుభవాల్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకొకసారి చెప్తారండి అడ్రస్ ఎక్కడో, గుంటూరులో ఉన్న గోరెంట్ల అన్నపూర్ణ నగర్లో ఉందండి శ్రీ లక్ష్మీ దేవస్థానం, అంటే సమేత వెంకటస్వామి సమేత దేవస్థానం అనమాట. సో ఎవరైనా తెలియకపోతే కనుక ఒకసారి వెళ్ళండి, గోరంట్లలోనే ఉంటుంది, మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి. నాకు ఎంతో ఇష్టమైన పవర్ఫుల్ టెంపుల్ అనమాట. ఏదైనా నేను నాకు చాలా అనుభవాలు ఉన్నాయండి ఈ టెంపుల్తో, ఏదో ఒక అవినాభావ సంబంధం కూడా ఉంది అని అనుకోవచ్చు అనమాట. అంత ఇష్టం అనమాట నాకు ఈ టెంపుల్ అయితే. నాకు ఏదన్నా మంచి జరగాలన్నా, ఏదన్నా నాకు ఏదైనా చెడు జరగబోతుందని తెలిసిన ముందు ఈ టెంపుల్కి వెళ్ళిపోయి స్వామివారిని అడిగేస్తాను, ఏంటి స్వామి ఇదంతా అని. సో మంచి జరిగింది అనుకోండి థ్యాంక్స్ చెప్పేస్తాను, ఏదైనా చెడు జరుగుతుంది అనుకోండి ఏంటి స్వామి ఏం చేస్తున్నావు నువ్వు, సరే అది ఎదుర్కొని నాకు ధైర్యాన్ని ఇవ్వు, నేనేం చేయలేను కదా అన్నట్టుగా అడుగుతాను. ఒక తండ్రిలాగా, ఒక ఎందుకో తెలియదండి, స్వామివారిని చూస్తే ఒక దేవుని చూసిన ఫీలింగ్ రాదు, చాలా హ్యాపీగా ఉంటుంది. మీలో ఎవరైనా వెళ్ళకపోతే కనుక ప్లీజ్ వెళ్ళండి, దర్శనం చేసుకోండి, మీ జన్మలను కూడా ధన్యం చేసేసుకోండి. ఇక ఇంటికి వచ్చేసాను, ఇంటికి వచ్చేసాక మందార ముఖం చూసారా, 6-7 మందార పూలు వచ్చేసాయండి. ఆహా, ఇంక చక్కగా కట్ చేసి గబగబా తీసేసి చక్కగా ఆ స్వామివారికి, తులసమ్మకి, చక్కగా మా ఇంట్లో నా కృష్ణుడికి పెట్టేశారనమాట. నాకు ఎంతో ఇష్టం అనమాట ఇట్లా ఇంట్లో మన చేతులతో మనం కాచిన, అంటే ఐ మీన్ మనం పూజించిన పువ్వులతో పూజ చేయించుకుంటే ఆనందమే వేరు కదండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది అనమాట. అలా ఇంటికి వచ్చేసి చక్కగా అలా దేవుళ్ళకి అలా పెట్టేసేసి నేను ఇంకా స్వామివారిని ఇంకా మా పిల్లలకి రెడీ చేయించేసుకొని ఇంకా స్కూల్స్కి కాలేజెస్కి పంపించేసుకొని నేను కూడా ఇంకా ఆఫీస్కి అనేది వెళ్ళిపోయానండి. ఇది అండి ఈ వీడియో. మీకు నచ్చిందా ఈ స్టోరీ? మీకు నచ్చిందా అండి? నిజంగా చాలా బాగుంది కదా, ఇలాంటి లీలలు కూడా చాలా బాగా జరుగుతాయి. నా లైఫ్లో కూడా కొన్ని జరిగాయి, అంత గొప్పవి కాదు, కొన్ని చిన్న చిన్నవి అనమాట. మనం ఏదైనా ఫీలింగ్తోనే మనం ఉంటాం కాబట్టి ఆ యొక్క ఎమోషన్ ఫీల్తోనే మనకు జరిగినంతా కూడా వాస్తవంగా మనం అనుభవిస్తామన్నమాట. ఇట్లా అన్ని దేవుళ్ళకి ఇలా పెట్టేసేసుకున్నాక మా ఇంట్లో ఉన్న బుజ్జి ఎక్వేరియం కూడా మీకు చూపిస్తాను చూడండి. అంటే ఇవాళ శనివారం కదా, మత్స్యావతారంలో స్వామివారు ఉంటారు కాబట్టి విష్ణుమూర్తి గారు ఉంటారు కాబట్టి ఆ విష్ణుమూర్తి దర్శనం కూడా మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ జోక్గా అన్నాలండి, తలుపు తీయంగానే అరిచేస్తాయి అనమాట, ఇవి ముందుకు వచ్చేస్తాయి. జస్ట్ మీ అందరికి షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ మన ఇల్లు హరియులు ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ న్యూ ఛానల్ గుంటూరు టాక్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.